ఢిల్లీలో బీజేపీ ఎంపీ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. చిన్నట్టున్నారు, వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మెకాన్ సంస్థకు కానీ వీటి గురించి తెలియవు. 8 మైన్స్ ఉన్నాయన్నారు, అందులో 6 మైన్స్ అండర్ సస్పెన్షన్, ఇంకొక మైన్లో లీజ్ ఎక్స్పైర్ అయిపోయింది, ఓన్లీ 1 మైన్ ఈజ్ ఆపరేటింగ్. హౌ డస్ ద స్టేట్ ప్రపోజ్ టు ఎలకేట్ దీస్ మైన్స్ ఫర్ ద ప్రపోజ్ స్టీల్ ప్లాంట్ కాంప్లెక్స్ వితౌట్ ఎనీ లీగల్ ఇష్యూస్ అండ్ ఫుల్లీ కంప్లయింగ్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఎక్స్టెండ్ గైడ్ లైన్స్? What action has been initiated by the state in this regard? ee question adigithe samadhanam ledu. aa party pedda parijnanam lekunda evaraithe aa party nayakulu deeksha koochunaro vaaru ventane amaravati velli chandrababu naidu gari inti mundu kaitham pattukoni kurchovali. maa jillaki nijanga meeku jilla patla shraddha unte జిల్లా పట్ల శ్రద్ధ ఉంటే దీనికి వెంటనే మనం సమాచారం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వానికి, మెకాన్ సంస్థకి అని మీరు కనుక చొరవ తీసుకున్నట్లయితే పని వేగంగా సాగే అవకాశం ఉన్నది. ఏ సంస్థ అయినా ఏ ప్రభుత్వం అయినా సమాచారం లేకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా 3 మిలియన్ టన్స్ల ప్రొడక్షన్ కెపాసిటీ గల ప్లాంట్ను పెట్టాలంటే వేల కోట్లలో ఖర్చు ఉంటుంది. వేల కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే దానికి సరైన సమాచారం లేకుండా స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ ఎక్కడి నుంచి వస్తుంది, అది ఏ క్వాలిటీ ఐరన్ ఓర్, దాని రిజర్వ్స్ ఆ మైన్స్కి ఉన్నటువంటి రిజర్వ్స్ ఎంత, ఎంతకాలం అటువంటి సప్లై దొరుకుతుంది, ఈ వివరాలు కనీస వివరాలు ఇవ్వకుండా నిర్ణయాలు ఎలా చేస్తారు? మీరు చేసినట్టుగా అడ్డగోలుగా అన్ని నిర్ణయాలు జరగవు కదా. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మీరు కాంట్రాక్ట్లు ఇచ్చుకునే పరిస్థితి మీ రాష్ట్రంలో ఉన్నది. కానీ ఒక ప్రాతిపదికగా నడిచే ప్రభుత్వంలో నిర్ణయాలు ఏవైనా సరే హేతుబద్ధంగా ఉండాలి. హేతుబద్ధంగా నిర్ణయాలు ఉండాలి అంటే సరైన సమాచారం ఇవ్వాలి. ఆ సమాచారాన్ని ఇచ్చే కనీస బాధ్యత మీ ప్రభుత్వానికి లేదు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారే తన పార్టీ నాయకులకు చెప్పి మీరు వెనక్కి వచ్చేయండి, మన మెడకే చుట్టుకున్నట్టుగా ఉంది అని ఆయన చెప్పుకుంటే మంచిది. ఎందుకంటే ఈ వివరాలు ప్రజల్లోకి వెళ్ళే కొద్దీ మీ పార్టీ పట్లే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏహ్యభావం ఏర్పడే అవకాశం ఉంది. సో కాబట్టి చాలా త్వరగా, ఎందుకంటే మేము కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా అన్ని వాగ్దానాలని త్వరగా నెరవేర్చాలి అనే కుతూహలంతో మేమున్నాము. మీరు మాత్రం కనీస బాధ్యతలు చేయకుండా, కనీస బాధ్యతలు నిర్వర్తించకుండా కేవలం రాజకీయాలే చేస్తున్నారు. అందువల్లనే మళ్ళీ మళ్ళీ మా ద్వారా మీరు ఈ రకంగా ఎక్స్పోజ్ అవుతున్నారు. అది నేను చెప్పాలనుకున్నటువంటి ముఖ్య విషయం, మొదటి విషయం. రెండవ విషయం, ఈ మధ్య కొన్ని పత్రికల్లో, ఈరోజు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ గురించి ఏమాత్రము చొరవ తీసుకోలేదు అని. ఇది పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణ. రాష్ట్ర అధికారులు, కేంద్ర అధికారులు చర్చించినప్పుడు, ఢిల్లీలో వచ్చినప్పుడు దీనిపైన విస్తృతంగా చర్చ జరిగింది. చాలా పై స్థాయి అధికారులు ఇక్కడ కేంద్రంలో స్పెషల్ పర్పస్ వెహికల్ని ఒక సొల్యూషన్ కింద డిస్కస్ చేయటం జరిగింది. దాన్ని నాకు తెలిసిన సమాచారం ప్రకారం రాష్ట్ర అధికారులు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా దాన్ని ఒప్పుకున్నారు. రాష్ట్ర అధికారులు కూడా ఇది మంచి ఆలోచన అన్న ఒక వ్యూ ఎక్స్ప్రెస్ చేశారని నాకు తెలిసింది. కానీ మన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కేవలం రాజకీయాలే ప్రధానం. సో కాబట్టి వారే మాకు ఇలా వద్దు, స్పెషల్ పర్పస్ వెహికల్ వద్దు అని చెప్పి యనమల రామకృష్ణుడి గారి వారి లీడర్షిప్లో ఎక్కడైతే డెలిగేషన్ వచ్చిందో స్పష్టంగా మాకు ఇది వద్దు అని చెప్పటం జరిగింది. సో కాబట్టి మీరు వచ్చి ఆర్థిక మంత్రి దగ్గరికి వచ్చి, దేశ ఆర్థిక మంత్రి దగ్గరికి వచ్చి మాకు ఇది వద్దు అని చెప్పాక మేము ప్రతిపాదన చేయటం కష్టం. మీరు గనక చొరవ తీసుకొని, మీరు అధికారులు చాలా సుముఖంగా ఉన్నమాట వాస్తవం,
కానీ కేవలం రాజకీయ కారణాల వల్ల మీరు దాన్ని ఒప్పుకోలేదు. అదే కనుక మీరు ఒప్పుకొని ఉంటే మీరు ఒక లేఖ రాసుంటే ఇప్పటికైనా ఒక లేఖ రాయండి, చొరవ తీసుకొని మేము మాట్లాడతాం, మా ఇన్వాల్వ్మెంట్ అక్కర్లా, కేంద్ర ప్రభుత్వమే స్పందిస్తుంది. మీరు కావాలని నిధులు రాకూడదని చెప్పి మీరే రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయ లాభం చేసుకోవాలి అని మీరు అటెంప్ట్ చేస్తున్నారు. ఇంకొక గోల్మాల్ విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఒక పక్కన మనకు ఏం రాలేదు, స్పెషల్ ప్యాకేజీ రాలేదు, మనం దాన్ని తీసుకోవటం లేదు, దాన్ని వ్యతిరేకించామని చెప్తూనే దానికి సంబంధించిన నిధులు కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి మే 30వ తారీఖున లేఖ అందింది. సో స్పెషల్ ప్యాకేజీ ద్వారా ఇచ్చిన లాభాల్ని పూర్తిగా తీసుకోవడానికి మీరు కొన్ని లేఖలు రాశారు. దీనికి వెంటనే కేవలం 4 రోజుల్లోనే దీనికి ఒక స్పందన కూడా వచ్చింది. 30 మే 2018 ఇక్కడ రెసిడెంట్ కమిషనర్గా ఉన్నటువంటి అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్న అధికారి కేంద్ర ప్రభుత్వ అధికారికి లేఖ రాశారు. ఈ వివరాలన్నీ ఇస్తూ, ఇవన్నీ మాకు వచ్చినటువంటి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ స్పెషల్ ప్యాకేజీ కింద మాకు ఈ 6 ప్రాజెక్టులు వచ్చాయి. సో డాక్యుమెంట్గా మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఈ పథకాలు మాకు కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ ద్వారా వచ్చాయి అని మీ అధికారులే ఉత్తరాల ద్వారా ఇచ్చారు. ఇది వాస్తవం, దానికి నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ మీకు అక్కడ అధికారులు, మీ పార్టీ వాళ్ళు కొంతమంది మనకు అసలు ఏం బెనిఫిట్ రాలేదు, మనమేమీ తీసుకోలేదు అన్నటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి పూర్తి స్థాయిలో నిధులు రావాలి అన్నది మా ఆశయం. తీసుకోవాలి, తీసుకోవటం మీ బాధ్యత, అది ప్రజలకు హక్కుగా రావాల్సి ఉంది. మనమేమి కేంద్ర ప్రభుత్వం ఎక్స్ట్రా ఇవ్వట్లేదు, స్పెషల్ ప్యాకేజీ కింద నిధులు అధికంగా ఇచ్చింది, దాన్ని మీరు తీసుకుంటున్నారు కూడా. సో కాబట్టి స్పెషల్ ప్యాకేజీ మనకు ఉపయోగపడలేదు అన్న వ్యాఖ్యలు మీరు చేసేవి పూర్తిగా నిరాధారమైనవి, తప్పుడు ఆరోపణలను దీని ద్వారా తెలిసింది. నేను ఈ 6 ప్రాజెక్ట్స్ని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్పెషల్ ప్యాకేజీ కింద తీసుకున్నటువంటి ప్రాజెక్టులుగా లిస్ట్ చేసిందో వాటిని మీకు చదివి వినిపిస్తాను. మొట్టమొదటి ఏపీ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ వరల్డ్ బ్యాంక్ ఫండింగ్తో 2,220 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఏపీ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ వరల్డ్ బ్యాంక్ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. దీని ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం ప్రాజెక్ట్ యొక్క ఖర్చు 2,220 కోట్లు. దీనిలో తీసుకున్నటువంటి రుణ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలి, అదే కదా స్పెషల్ ప్యాకేజీ మనం డిసైడ్ చేసుకుంది. నిన్న వరకు టీడీపీ వాళ్ళు చెప్పిన కాకమ్మ కబుర్లు ఏంటి, మనకేమీ లాభం చేకూరలేదు, చేకూరట్లేదనే కదా నేను చెప్పిన ప్రాజెక్ట్ వారి లేఖలోనే ప్రస్తావించింది. ఇది వాస్తవం, కావాలంటే వీటి డాక్యుమెంట్స్ కూడా తీసి చూపించగలం. లేదండి, ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఇది వాల్యూ ఆఫ్ ద ప్రాజెక్ట్. 2015 నుంచి 20 వరకు చేయవలసిన ప్రాజెక్ట్ యొక్క పూర్తి ఖర్చు ఇది ప్రాజెక్ట్.